నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, నక్షత్రాల గురించి చెప్తున్నారు. నక్షత్ర తత్వం ఎలా ఉంటుంది అనేది అంటే వాటి పాదాల వారీగా కూడా చెప్తున్నారు. డెఫినెట్ గా పాదాలకి ఇంత వేరియేషన్ ఉంటుందా అనేది ఫర్ ది ఫస్ట్ టైం తెలుసుకోవడం జరుగుతుంది. శతభీషం వరకు మాట్లాడుకున్నాము. ఇక పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు పాదాల వారిగా, అలాగే ఏం చేసుకోవాల్సి ఉంటుంది లైఫ్ లాంగ్? పూర్వభద్ర నక్షత్రానికి బృహస్పతి గారు అధిపతి, గురువు గారు అధిపతి. సో ఆయన అధిపతిగా ఉన్న ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కామన్ లక్షణాలు ఏంటంటే స్త్రీలోలు. గురు నక్షత్రం అయ్యుండి బహు ప్రయాణములు ఉండును, జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు, భోగవంతుడు, మంచి లగ్జరియస్ లైఫ్ని కోరుకుంటారు, లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. ఇంకా వాళ్ళు జాతకాన్ని బట్టి అదృష్టం ఉంటే లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తాడు, లేకపోతే కోరుకుంటాడు. రాజమూలధనము నుండి అంటే గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ డబ్బులు, గవర్నమెంట్ టీఏడిఎల్తో ట్రిప్స్ ఇలాంటివి ఉంటాయి. క్షుద్రుడు అంటే నెగటివ్ మెంట్ అంటే క్షుద్రం, హృదయ దౌర్బల్యం. సుందరాకాండల వాల్మీకి అంటాడు క్షుద్రం హృదయ దౌర్బల్యం అని. అంటే నెగటివ్ గా ఆలోచించడం అనేది హృదయ దౌర్బల్యం. క్షుద్రుడు స్వామిదే నక్షత్రం, ఆయనే చెప్పాడు క్షుద్రం హృదయ దౌర్బల్యం. నిజమే కదా, నక్షత్రం స్వామిదే పూర్వభద్ర. అంటే ఆయన అవతార పురుషుడు కాబట్టి ఆయన మంచి లక్షణాలు ఉన్నాయి. బట్ ఈ నక్షత్రం పుట్టే వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయని ఆయన ముందే చెప్పారు, క్షుద్రం హృదయ దౌర్బల్యం అని. సో స్వకర్మ నిరతుడు అంటే తన పనులు తను చేసుకొని తన పనుల మీద ఇంపార్టెన్స్ పెట్టేవాడు, తన పనులకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు, చిరంజీవి, ఫీలింగ్స్ ఉండవు, ఎదుటివారు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు, ప్రతిభ ఉన్నప్పటికీ కుంభచంద్రుని వలన రాణింపు ఉండదు. కుంభంలో ఉంటారు కదా, రాణింపు ఉండదు. స్వయంకృతాపరాధాలు అధికం, చేజేతులో చేసుకుంటారు. ఇవి కామన్ లక్షణాలు. దీంట్లో మళ్ళీ మహర్షుల వారు ఒకటో పాదాన్ని జన్మించిన వారికి ఏమిచ్చాడంటే మత గురువు, అంటే వాళ్ళ ట్రెడిషన్ని ఎక్కువగా మాట్లాడుతుంటాడు. మేము ఇలా చేస్తాం, మా ఆచారం ఇది, మా పద్ధతి ఇది, మత గురువు. భార్యను గాఢంగా ప్రేమించును, వెరీ గుడ్, మంచి క్వాలిటీ, క్వాలిటీ. సుఖి, ఎదుటివారు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు, బాగా సుఖాన్ని పొందుతాడు, సుఖాన్ని కోరుకుంటాడు. తను చేసే పనులు చూసి ఎదుటివారు ఏమనుకుంటారు అని కూడా ఆలోచిస్తుంటాడు. కొన్ని కొన్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటాడు, ఏమో వాళ్ళు ఏమనుకుంటారు అని. రెండో పాదాన త్వరగా అధైర్యపడుట, మత విషయ విద్వాంసుడు, అదృష్టాదురదృష్టాలు దోబూచులాడుతూ ఉంటుంది వీళ్ళతో. కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు బాగుండదు, కొన్నాళ్ళు మంచిగా ఉంటుంది, కొన్నాళ్ళు కష్టాలు, కొన్నాళ్ళు సుఖాలు, ఇలా దోబూచులాట ఉంటుంది. మత విషయ విద్వాంసుడు అంటే ఈ ప్రీచర్స్ అనుకోండి, లేకపోతే
బ్రాహ్మణులు అయితే మడి ఆచారాలని పాటించేవాళ్ళు, ఆ పాటించడాన్ని చెప్పేవాళ్ళు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు, మడి కట్టుకోవాలి, మడి ఆచారం ఉండాలి, కాస్త అనాచారవంతులుగా ఉండకూడదు, ఇలా చేస్తే అనాచారం అని ఇట్లా చెప్పేవాళ్ళు అయి ఉంటారు. జనరల్గా రెండో పాదం అలా ఉంటారు. మూడో పాదం వాళ్ళు విలాస పురుషుడు, కవి, పైత్యరోగి, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నా చేయలేరు, చేస్తే సక్సెస్ అవుతారు. మైండ్లో ఆలోచనలు ఉంటాయి కానీ చేయడానికి డౌట్, చేయరు. ఒకవేళ ధైర్యం చేసి చేస్తే సక్సెస్ అవుతుంది గ్యారంటీగా. వీళ్ళకి ఏంటంటే మెయిన్ లక్షణం, వీళ్ళు తెగిస్తే వీళ్ళకి అదృష్టం ఉంటుంది, తెగించాలి, తెగింపులోనే అదృష్టం ఉంది. ఆ తెగించకుండా వీళ్ళకి ఒక సందేహం అనేది, ఇప్పుడు సందేహాత్మక ప్రతి పనికి ఒక సందేహాత్మకంగా ఉంటుంది, సందిగ్ధావస్థ సందేహాత్మకం ఉంటూనే ఉంటుంది. ఇది మూడో పాదం వాళ్ళు. నాలుగో పాదాన్ని జన్మించిన వాళ్ళ గురించి, నీతిమంతుడు, ధర్మబుద్ధి గలవాడు, ప్రతి విషయంలో ఇన్వాల్వ్మెంట్ అంటే తలదూర్చుట పనికిరాదు, అన్నెసరీ థింగ్స్లో తలదూర్చుట పనికిరాదు, తమను తాము ఎక్కువగా ఊహించుకొని ఇబ్బందులు పడతారు, తమను తాము ఎక్కువగా ఊహించుకొని ఇబ్బంది పడతారు, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది, తనకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. రైట్, ఇది నాలుగు పాదాల వాళ్ళు ఇలా ఉంటారు. బోల్డ్ అంత డిఫరెన్స్ ఉంది. కాకపోతే ఎంత గురువు నక్షత్రం అయిపోయినంత మాత్రాన ఆ గురువుకు ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ ఆ నక్షత్రం వాళ్ళకి ఆపాదించడానికి అవకాశం లేదు. ఇప్పుడు అది ఈ నక్షత్రానికి వీళ్ళు అధిపతిగా ఉన్నంత మాత్రాన వాళ్ళ లక్షణాలు ఉంటాయని లేదు. అదే అదే, పండి పోలికలు కొడుకు వస్తున్నాయా, ఏంటి పండిత పుత్ర పరమసుంఠ అనే సామెత ఉందనే ఉంది కదా, పెద్ద పెద్ద పండితుల పిల్లలు పరమసుంఠలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఖచ్చితంగా వీళ్ళు మార్చుకోవాల్సిన అంశాలు ఏంటి సార్? ఖచ్చితంగా వీళ్ళు మార్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే డౌట్ ని తీసేయాలి. ఈ పని చేస్తే నేను సక్సెస్ అవుతానా అవనా, ఈ పని చేస్తే ఇది కరెక్టా కాదా అనే డౌట్ని తీసేసి తెగింపుతో ముందుకెళ్తే, ధైర్యం చేసి అడుగు ముందుకేస్తే వీళ్ళకి సక్సెస్ ఉంటుంది. రైట్ రైట్, అద్భుతం సార్. కుంభరాశిలో ఉంటాయి కొన్ని పాదాలు, అలాగే మీనరాశిలో కూడా ఉంటుంది కాబట్టి, మరి వీళ్ళు ఎట్లాంటి రెమెడీస్ని చేసుకోవాల్సి ఉంటుంది సార్ ప్రత్యేకించి? వీళ్ళు శనివారం నాడు చేసే ఆంజనేయ స్వామి ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. శనివారం నాడు ఆంజనేయ స్వామికి చేసే పూజ లేదా వడమాల, ఆకు పూజ, ఆంజనేయ స్వామికి చేసే సింధూర లేపనం, ప్రదక్షిణాలు, నిరంతరం ఆంజనేయ స్వామి ఆరాధన, ఆయన జపం, మంత్రం, ఆయనతో కనెక్ట్ అయి ఉండడం అనేది వీళ్ళని సరైన దారిలో సరైన సమయంలో సరైన ధైర్యాన్ని ఇచ్చి వీళ్ళని ముందు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్ అంటారు. బుద్ధి బలాన్ని, యశోధైర్యాన్ని, నిర్భయాన్ని, ఆరోగ్యాన్ని, అజాడ్యం అంటే లేజినెస్ని, స్తబ్దుగా ఉండిపోవటాన్ని, నేను మర్చిపోయా అనేది కామన్ మాట అయిపోయింది, బ్లాంక్ అయిపోయాను నేను, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్, హనుమంతుడి ఆరాధన ప్రత్యేకించేస్తే మంచిది. రైట్, బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా హనుమంతుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా వీళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్